కాళ్ళ దెబ్బలు అనేది తప్పవు. సో పాపం జానీ మాస్టర్ తప్పేం లేదు. జనరల్ గా వాళ్ళ ప్రొఫెషన్ అన్ని రకాలుగా ఉంటుంది, అది చెప్పలేం. అన్ని ఇష్టపడితేనే కదా కొన్ని కొన్ని ప్రొఫెషన్లు ఎంచుకొని మరీ వెళ్తూ ఉంటాం. సో చేతులు పట్టుకున్నా ఇట్లా హగ్ చేసుకున్నా ఎంత డాన్స్ లో వన్ పార్ట్ అంతే. అది దానికి ఏదో చిత్రీకరించి అక్కడ ఎవరం చూసాం ఎవరం చూడలేదు ఎవరికి తెలియదు. సో పాపం ఆయన మంచి పొజిషన్ లో ఇప్పుడు ఉండే పొజిషన్ లో ఉంటూ ఆయన మీద బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు. బట్ అంటే ఇప్పుడు ఈ అమ్మాయి సైడ్ నుంచి నాకు తెలియదు ఏ సంగతి, తెలియదు ఏమీ తెలియదు. తెలియంది మేము మాట్లాడి ఎందుకండి డిస్కషన్? చెప్పండి. సో అప్పుడు ఆవిడ బాధితురాలు, ఆవిడ చాలా వరకు ఈయనపై చాలా అంటే క్యారవాన్ లో కూడా ఇలా జరిగింది, షూటింగ్ ప్లేసెస్ లో కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టారని చెప్పి కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. సో జనరల్ గా జరిగి ఉండొచ్చు అండి, ఎందుకు జరిగి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మనము ఒక చెయ్యి ఏది చేయదండి, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఎవరిని తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే అలా అని ఇండస్ట్రీ మీద బురద జల్లితే కూడా మేము ఊరుకోం. అందరూ అలా ఉండరు. ఏ మేమేం బతకడం లేదా, ఆడవాళ్ళమేగా మేము. 32 ఏళ్ళు అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి, ఏ నేను బ్రహ్మాండంగా బతుకుతున్నాను. ఎవరు కూడా పిచ్చి పిచ్చి, మనం ఏది చేస్తే అదే ఎదురు సమాధానం ఇస్తుంది. మనం ఏమి చేయకుండా ఉన్నామనుకోండి ఏమీ ఉండదు. అంతే, మనం ఎలా ఉంటే మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు. ఇండస్ట్రీకి అదే గుణపాఠం. మిగతా ఏమి ఎక్స్ట్రా ఏం చెప్పక్కర్లే ఇండస్ట్రీ గురించి. మనం పిచ్చి పిచ్చి వాగుడు వాగి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి అందరిలో తిరిగామనుకోండి మనల్ని పిలుపులోనే మారిపోతుంది. ఏ అది పోతోంది అంటారు. లేదు మనం మంచి వాళ్ళం అనుకోండి అమ్మ పోతోంది అని అంటారు. అంతే, మన బిహేవియరే మనం కరెక్ట్ చేసుకొని పోతూ ఉండాలి. ఎస్, అలాగే స్టూడియో నుండి చిట్టుబాబు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. సో ఈరోజు చూస్తామంటే